హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇజ్రాయల్కి ఇరాన్కి మధ్య పచ్చగడ్డి కాదు కదా మీరు ఏమి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉంది రెండు దేశాలు యుద్ధంలో కొట్లాడుకుంటున్నాయి ఇప్పుడు అలాంటి ఇజ్రాయెల్కి ఇప్పుడు నలుగురు శత్రువులు తయారయ్యారు ఈ నలుగురు శత్రువుల్ని హ్యాండిల్ చేయడం ఇజ్రాయెల్కి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది మరోవైపు ఇజ్రాయెల్ మన దేశానికి మిత్రదేశం మరి మన భారతదేశం కూడా ఇజ్రాయల్కి సపోర్ట్ ఉండాలా ఏ విధంగా ఉండాలి భారతదేశం పరిస్థితి ఎలా అంటే పట్టమంటే కప్పక కోపం విడవమంటే పాము కోపం అన్న పరిస్థితి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఎందుకంటే ఇరాన్తో సత్సంబంధాలు ఉన్నాయి ఇజ్రాయెల్తో సత్సంబంధాలు ఉన్నాయి కానీ రెండు దేశాలు కొట్టుక చేస్తుంటే ఇప్పుడు భారత్ ఏ దేశానికి సపోర్ట్ ఇవ్వాలి ఎలా శాంతి మంత్రాన్ని జపించాలి అనే విషయం కొంత కన్ఫ్యూజింగ్గా ఉంది మరోవైపు ఇజ్రాయెల్కి ఉన్న నలుగురు శత్రువులు ఎవరు అంటే ఒకటి గాజా హమాస్ ఉగ్రవాదులు ఏమిటి అంటే వాళ్ళు రాకెట్ లాంచర్స్ తోటి ఇజ్రాయిల్లో చాలా ప్రదేశాల్లో దాదాపు ఆరు రాకెట్లు మొత్తానికి లాంచ్ చేసి నానా హంగామా సృష్టించారు మరోవైపు హిజ్బుల్లా ఉగ్రవాదులు వాళ్ళు బాంబులు వేసి మొత్తానికి డ్రోన్లతోటి అటాక్ చేశారు మొన్నటికి మొన్న సో అటు గాజా హమాస్ ఉగ్రవాదులు మరోవైపు హిజ్బుల్లా ఉగ్రవాదులు వీళ్లతో పాటు ఇరాన్ దేశం కూడా ఇప్పుడు పూర్తి శత్రుత్వాన్ని ప్రదర్శిస్తోంది ఇరాన్ మనందరికీ తెలుసు అటు ఇజ్రాయిల్ యొక్క బోట్లను మిజైల్ ఫ్యాక్టరీని పీల్చిపడేసింది ఇదొకయితే మరోవైపు పాలస్తీనా ప్రజలు కూడా అంటే ఇంటర్నల్ యుద్ధం నడుస్తోంది ఇజ్రాయిల్లో ఎందుకంటే జెరూసలేం లాంటి ప్లేస్లో పవిత్ర పుణ్యక్షేత్రం ఇటు ఇస్లాం మతం కానీ లేకపోతే క్రిస్టియానిటీ కానీ యూదులు కానీ వీళ్ళంతా అక్కడ పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు సో అలాంటి పుణ్యక్షేత్రంలో ఇప్పుడు ఇజ్రాయెల్ పూర్తి పోలీస్ ఫోర్స్ అందించింది ఈ పోలీస్ ఫోర్స్ అంతా కూడా బ్యారికేడ్స్ని పెట్టడం ప్రజల్ని తీక్షణంగా పరీక్షించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో దీంతో పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్పై తిరుగుబాటు చేశారు సో నలుగురు నలుగురు శత్రువులను ఇప్పుడు ఇజ్రాయెల్ హ్యాండిల్ చేయాలంటే మామూలు విషయం కాదు మరి దీనికి పరిష్కారం ఏమిటి అండ్ ఇండియా ఎలా సపోర్ట్ ఇవ్వాలి ఇజ్రాయల్ అనేది కామెంట్ చేయండి మరి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి